జై గురుదేవదత్త. ఎఫ్టీవీ వేద ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. వేద ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. ఈరోజు 14 జనవరి 2020 మంగళవారం ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. మిత్రులకు సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార సంబంధిత కోటి వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ సంబంధిత కార్యములు అనుకూలంగా ఉంటాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, విదేశీ వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. రిసెట్ రంగం వారు అవగాహన లోపం వలన వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకుంటారు. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిత్ర పరిశ్రమ వారికి దూర ప్రయాణములు సవ్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు మీరు చేయు పనులు ఎందు కార్యదక్షతను కలిగి ఉంటారు. తద్వారా అధికారులు మీ యొక్క ప్రతిభను గుర్తిస్తారు. బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం ఉన్న వారికి ఉద్యోగ ఉన్నతి సూచిస్తుంది. స్త్రీలు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్, పబ్లిక్ సెక్టర్ అన్యూట్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నములు సఫలమవుతాయి. ఈరోజు మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు వర్ణం, అధహ సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ వాటిని లెక్క చేయక వ్యాపార అభివృద్ధిని చేస్తారు. నూతన పెట్టుబడుల విషయముగా చర్చలు చేపడతారు. రిజిస్ట్రేట్ రంగ వారికి వ్యాపార విస్తరణ భాగంగా నూతన వెంచర్లు మొదలుపెట్టుటకు, ఒప్పందాలు కుదుర్చుకుంటకు మంచి సమయం. రాజకీయ రంగం వారు ప్రభుత్వం నుండి, ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారికి, కళారంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్కి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుతుంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. స్త్రీలకు ఆర్థికంగా బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు చేకూరుతాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు పెద్దలకు సలహాలతో తీసుకోవడం మంచిది. ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అధహ సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు దక్షిణమూర్తి స్తోత్రం పఠించడం వలన మేలైన ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అయినప్పటికీ వ్యాపార అభివృద్ధి అనుకున్నట్టుగా సాగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, రిజిస్ట్రేట్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. ఫైనాన్స్ రంగం వారు తోటి వారికి ధీటిగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగులక సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మిత్రుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, మైనింగ్, ఫార్మస్యూటికల్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల వలన ఆనందం కలుగుతుంది. వారికి మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. ఈరోజు మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు, అధహ సంఖ్య 3. ఈరోజు దత్తస్తవం పఠించడం వలన మిథున రాశి వారికి మేలైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి గురించి తెలుసుకునే ముందు శుభయోగం కార్యక్రమంలో మొట్టమొదటి మెయిల్ చూద్దాం. వెంకటరెడ్డి యుఎస్ నుంచి రాస్తున్నారు. నమస్కారం గురుగారు, నాది 6 మంత్స్ బ్యాక్ నాది ఎంఎస్ కంప్లీట్ అయింది. మంచి ఉద్యోగం అనేది దొరకట్ల కన్సల్టెంట్ దగ్గర చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నాకు పర్మనెంట్ జాబ్ ఎప్పుడు దొరుకుతుంది? నా జీవితంలో మంచి స్థితికి వెళ్ళగలనా లేదా? పరిహారాలు సూచించండి అని అడుగుతున్నారు. వెంకటరెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 2 మే 1995 ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో జన్మించారండి. రోహిణి నక్షత్రం 2వ పాదం అండి. రాశి వృషభ రాశి, మిథున లగ్నం అండి. మిథున లగ్నానికి పదస్థానంలో శుక్రుడు ఉచ్చస్థితి, రవి ఉచ్చస్థితి, శని సుక్షేత్ర స్థితి, చంద్రుడు ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా జాతకంలో మంచి యోగాలు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పదస్థానానికి శుక్రగ్రహానికి శని రవికేతు యొక్క పాపార్గలము, రవికేతు కలయిక రవి బలహీనపడ్డట్టు అవుతుంది. శని పాపార్గంలో ఉండటం వల్ల శని కుజుడితో చూడబట్టడం మనకు అంత మంచిది కాదు. చంద్రుడు ఉచ్చలో ఉన్నప్పటికీ వేయస్థానంలో బుధుడితో కలవటం మానసిక ఆందోళన, చికాకులు ఎక్కువగా ఉంటాయి. అయితే మీరేం చేయాలంటే కుజ, శని, కేతు యొక్క స్తోత్రాలు పఠించండి. 2020 డిసెంబర్ తర్వాత మీ లైఫ్లో మంచి సెటిల్మెంట్ వస్తుంది, చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఎక్కువగా మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. వెంకటరెడ్డి గారు, జై గురుదత్త అండి, శుభం. మరొక మెయిల్ చూద్దామండి. ఈమెయిల్ సత్యనారాయణ రాజు గారు రాస్తున్నారు యుఎస్ నుంచి. నమస్కారం గురుగారు,
నేను ఇక్కడ బాగానే సెటిల్ అయ్యాను, ఇంతవరకు మ్యారేజ్ ప్రయత్నాలు చేయలేదు, ఇంట్లో మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు. అదేవిధంగా ల్యాండ్ కొనాలని ఒక సంవత్సరంగా నేను ప్రయత్నం చేస్తున్నాను, ల్యాండ్ కానీ ఒక ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను. అమ్మవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, మాది గుడివాడ అండి, అక్కడ ఇల్లు కట్టించాలనుకుంటున్నాను. నేను ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టించుకున్నాక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మవాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు, ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా నా ఇల్లు, నాకు మంచి ల్యాండ్ దొరికి ఇల్లు కట్టుకోవటం అవుతుందా, పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది, ఏమైనా దోషాలు ఉంటే పరిహారాలు సూచించండి అడుగుతున్నారండి. సత్యనారాయణ రాజు గారు తప్పనిసరిగా తెలుసుకుందామండి. మీరు ఇచ్చినటువంటి ఎడారి ప్రకారం 25 ఏప్రిల్ 1990 10:35 AM అండి గుడివాడలో పుట్టారు. అశ్వని నక్షత్రం 4వ పాదం మేషరాశి మిథున లగ్నం అండి. మిథున లగ్నానికి శుక్రుడు భాగ్యస్థానం ముందు, బుధుడు లాభస్థానంలోను, శుక్రుడు స్వాంశ రవి ఉచ్చస్థితి, గురుడు లగ్నంలో బలంగా ఉన్నారు. జాతకానికి మంచి యోగాలు చూపిస్తున్నాయి. అయితే జాతకరీత్యా ఇప్పుడు ఇల్లు సమస్య కాబట్టి ఇల్లు అవుతుందా లేదంటే తప్పనిసరిగా 2020 ఏప్రిల్ తర్వాత గృహయోగం అనేది బలంగా ఉంది. తర్వాత వివాహం ఎప్పుడు జరుగుతుంది అంటే 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి మీకు గృహయోగాలు, వివాహ యోగాలు మొదలవుతున్నాయి. వివాహం ఆలస్యం అవడానికి కారణం మీ జాతకంలో క్షీణచంద్రుడు బుధుడు యొక్క కలయిక, కుజశుక్రుల యొక్క కలయిక, శని రాహు యొక్క కలయిక వలన ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి. కావున శని కుజ చంద్రులకి స్తోత్రాలు పఠించండి, కుదిరితే జపాలు చేయించండి. 2020 ఏప్రిల్ 1 నుంచి మీకంతా కూడా శుభమే జరుగుతుంది. జై గురుదత్త అండి, శుభం. మరొక మెయిల్ చూద్దామండి. ఈ మెయిల్ శేఖర్ గారు జర్మనీ నుంచి రాస్తున్నారు. గురుగారు నమస్కారం, నేను గత 5 సంవత్సరాలకు ఒక ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాను, డబ్బులైతే బాగానే సంపాదించుకున్నాను. రీసెంట్గా మా తమ్ముడు వాడి ఫ్రెండ్ కలిసి బిజినెస్ పెడదాం అనుకుంటే నేను కొంత డబ్బు ఇచ్చాను, ఆ డబ్బంతా కూడా వ్యాపారంలో నష్టాల్లో పోయింది. బిజినెస్ ఆపేయాలని అనిపిస్తుంది, ఇంకా ఫర్దర్గా పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఇంకా కొత్త బిజినెస్ చేద్దాం అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు. నేను డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నాను. మా అమ్మ నాన్నవారి గారిని చెప్తున్నారు, నీ డెసిషన్ నీ ఇష్టం అని అంటున్నారు. నేను బిజినెస్ చేయించా, ఇలా నష్టాలు రావడానికి జాతకరీత్యా ఏమన్నా దోషాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. ఏమండి శేఖర్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 11 జనవరి 1991 ఎర్లీ మార్నింగ్ 4:00 అండి హైదరాబాద్లో పుట్టారు. విశాఖ నక్షత్రం 4వ పాదం అండి వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం అండి. వృశ్చిక లగ్నానికి మీకు రవి 2వ స్థానంలో ఉండమండి. గురుడు స్వాంశుల లగ్నం వర్గోత్తమము, శుక్రుడు స్వాంశ, చంద్రుడు స్వాంశ, ఇవన్నీ కూడా మంచి యోగాలు. మరి యోగం పట్టినప్పుడు ధననష్టాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రస్తుతం మీకు నడిచే దశ బుధుడు యొక్క మహర్దశ. బుధుడు ధనస్థానంలో ఉన్నారు. బుధుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ధననష్టాలు ఎక్కువగా జరుగుతాయి, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది అనాలోచితమే. మీ తమ్ముడు మీ బిజినెస్ చేస్తున్నాడు అంటే మీరు డబ్బులు పంపించేశారు, డబ్బులు నష్టపోయారు. దానికి కారణం బుధుడు 2వ ఇంట్లో ఉండటము. తర్వాత తృతీయ స్థానం శని రాహు శుక్రుల యొక్క కలయిక. శని తృతీయంలో ఉండటం మంచిదే, బ్రదర్ యొక్క సపోర్ట్ బాగానే ఉంటుందని. కానీ రాహుతోనూ శుక్రుడితో శని కలవడం అంత మంచిది కాదు, అన్నదమ్ముల మధ్య చికాకును కలిగించడానికి కారణం అవుతుంది. పైగా మీ జాతకంలో కుజుడు సప్తమ స్థానంలో ఉండి అష్టమ దృష్టితో బుధుడిని వీక్షిస్తున్నాడు, అంటే లిటిగేషన్స్ చికాకులు ఎక్కువగా ఉంటాయి. 2015 ఆగస్టు నుండి మీకు నడిచే దశ అసలు బాగాలేదు అని మనం చెప్పుకోవచ్చు. బుధుడు మీ యొక్క జాతకంలో వ్యాపారానికి అంతగా సహకరించడు, కావున మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారం చేయొద్దు, జాబ్లోనే ఉండండి. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బుధ చంద్ర రాహు కుజులు, బుధ చంద్ర రాహు కుజుల యొక్క స్తోత్రాలు పఠిస్తూ దుర్గమ్మ వారిని ఆరాధించండి, చక్కటి ఫలితాలు వస్తాయి. అంటే చక్కటి ఫలితం అంటే ఆల్రెడీ నష్టపోయారు, ఇంకోసారి నష్టం జరగకుండా ఉంటుంది. డెసిషన్ అయితే బిజినెస్కి అయితే మీ చార్ట్ అంతా వర్కౌట్ అవ్వదు అని మనం తెలుసుకోవచ్చు. జై గురుదత్త అండి, శుభం. ఈరోజు కర్కట రాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తారు, నూతన పరిచయాల వలన పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ రంగం వారికి అధికార ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. రిజిస్టర్ రంగం వారు అధికారులతో ఉన్నటువంటి వ్యతిరేకతను అధిగమిస్తారు. భాగస్వామ్య వ్యాపారస్తులకు అన్నింటా విజయం చేకూరుతుంది. కళాకారులకు మంచి గుర్తింపు, చిత్రపరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు మీరు చేసే ప్రతిఫలంలో సుఫలితాలు పొందుతారు. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి అనుకోకుండా నూతన ఆర్డర్లు చేతికొందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెట్రోలియం, సిమెంట్, కన్స్ట్రక్షన్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామ్యం యొక్క వృత్తి వ్యాపారం ముందు చిన్నపాటి సమస్యలు తలెత్తుతాయి. సంతానం యొక్క ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శిరో సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, అదుహ సంఖ్య 1. ఈరోజు సూర్య అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి.
ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, శారీరక శ్రమకు లోనవుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు తారుమారవటం వలన ధన నష్టం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోకపోవటం వలన ఇబ్బంది ఏర్పడవచ్చు. రిజిస్టర్ రంగం వారు పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన లాభాలు తగ్గుతాయి. రాజకీయ రంగం వారికి సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలకు పెట్టుబడులకు ఈరోజు అనుకూలం. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ వాదన ప్రతిభానులకు దూరంగా ఉండాలి. మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి ప్రతికూలంగా ఉంటుంది. స్త్రీలు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు గ్యాస్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, క్రూడ్ ఆయిల్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారములు కొంత చికాకును కలిగిస్తాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు సూచిస్తున్నాయి. ఈరోజు సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అధోహ సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రిజిస్టర్ రంగం వారికి స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందడం ద్వారా ధనయోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారికి ఆలోచనలు ఆచరణ పెట్టడం జాప్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారరీత్యా ప్రయాణములు చేయవలసి వస్తుంది. కళారంగం వారికి విదేశీ వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు క్రింది వారి నుండి ఇబ్బందులు కలగవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క పనులు మందకొడిగా సాగుతాయి. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు లెదర్ ఇండస్ట్రీ, మీడియా, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు సుఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు రీసెర్చ్ రంగంలో రాణిస్తారు. ఈరోజు మీ కలిసి వచ్చే రంగు కాఫీ వర్ణం, అధోహ సంఖ్య 1. ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. మెల్బోర్న్ నుంచి రామకృష్ణ గారు రాస్తున్నారు. నమస్కారం గురు, నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. ఇమీడియట్గా 1 ఇయర్లోనే విడాకులయ్యి ఇద్దరికి సరిపడలేదు. తర్వాత మళ్ళీ పెళ్లి గురించి ఆలోచనే చేయలేదు. కానీ ఇంట్లో అందరూ మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నారు. 2వ పెళ్లి తర్వాత నా పరిస్థితులు బాగుంటాయా, కుటుంబ సౌఖ్యం ఉంటుందా, నా జీవితం ఎలా ఉంటుందని రామకృష్ణ గారు మెయిల్ రాశారండి. రామకృష్ణ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 4/4/1989 సాయంత్రం 6:15 హైదరాబాద్లో పుట్టారండి. పురభద్ర 3వ పాదం కుంభరాశి కన్యాలగ్న జాతకులు. వివాహంలో ఇలాగ ఇబ్బందులు రావడానికి కారణం ఏంటి, మ్యారేజ్ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, మీ జాతకం మనం కన్యాలగ్నంలో పుట్టారు. కన్యాలగ్నం చూస్తే 7వ ఇంట్లో బుధ శుక్రులు కలిసి ఉన్నారండి, రవి కూడా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది, రవి బుధ శుక్రుల కలయిక. ఫస్ట్ వ్యయాధిపతి రవి సప్తమంలో ఉంటే కర్త దోషం. బుధుడు సప్తమ స్థానంలో నీచులో ఉన్నప్పటికీ లగ్నాధిపతి, కానీ ఆయన అస్తంగతం అయ్యారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న ఆయన అస్తంగతం అయ్యారు, అంటే సప్తమం చాలా బలహీనపడింది. పోస్ట్ మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది ఇక్కడ చాలా చాలా చికాకుగా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత గురుకుజులు కలిశారు. గురుకుజులు భాగ్యంలో కలుస్తున్నారండి. శనిని కుజుడు చూస్తున్నాడు, మిమ్మల్ని తట్టుకోవడం కష్టమని మనం చెప్పొచ్చు. అంటే మీరు చాలా పర్ఫెక్షనిస్ట్ అనుకోండి, లేకపోతే ప్రతిదీ కూడా అలానే ఉండాలనేటువంటి కండిషన్స్ పెడతారు, అది కూడా మీ నుంచి ఇబ్బంది అవ్వచ్చు, అది యాటిట్యూడ్ ప్రాబ్లం అవ్వచ్చు. దాని కారణం గురుకుజుల కలయిక. నెక్స్ట్ మ్యారేజ్ అవుతుందా అంటే అవుతుంది. నెక్స్ట్ మ్యారేజ్ యోగాలు ఇప్పుడు నడుస్తున్నాయి, కానీ మరలా మీ యాటిట్యూడ్ అలానే ఉంచుకుంటే కనుక మరలా ప్రాబ్లం వస్తుంది. దాని కారణం 9వ స్థానంలో గురుకుజులు, శనిని కుజ వీక్షణ, శనికి కుజ వీక్షణ, 7వ స్థానం ముందు రవి బుధ శుక్రుల కలయిక, 6వ స్థానంలో చీనచంద్రుడు రాహు కలయిక, ఇవన్నీ కూడా డిస్టర్బ్డ్ మ్యారేజ్ లైఫ్కి కారణం అవుతుంది. కావున మీరు మీలో కొంత మార్పులు చేసుకోవాలి. కొంత పర్ఫెక్షనిస్ట్ అనుకోండి, లేకపోతే ఆ చికాక్గా ఏదైతే ఉంటారో, కోపం అనుకోండి ఏదైతే ఉంటుందో, అది కొద్దిగా ఇబ్బంది, మెంటల్ బ్లాకేజ్ అని ఉంటుంది. అది తగ్గించుకున్నట్లయితే తప్పనిసరిగా మీ మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. అనుభవం నడిచేది బుధదశ, లగ్నాధిపతి 7వ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్న బుధదశ కాబట్టి ఈ పరిహారాలు కుజ, రవి, చంద్ర, శనిగ్రహాల యొక్క స్తోత్రాలు పఠిస్తూ జపాలు చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మంచి లైఫ్ అనేది ఉంటుంది. రామకృష్ణ గారు, జై గురుదత్త అండి, శుభం. మంజుల గారు కెనడా నుంచి, టొరంటో నుంచి రాస్తున్నారు. నమస్కారం గురుగారు, మాకు వివాహమే 5 సంవత్సరాలు అవుతుంది, కానీ మేము కలిసింది లేదు. వృత్తిరీత్యా వీసా ప్రాబ్లం వల్ల కానివ్వండి, వృత్తిరీత్యా కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్గా ఇండియా రావటం వెళ్ళటం, వీసా రాకపోవడం వల్ల 1 ఇయర్ ఇక్కడ ఉండటం అలా జరుగుతుంది. మా ఇద్దరి మధ్య సఖ్యత అయితే బాగానే ఉంది, కానీ దూరంగా ఉండటానికి జాతకరీత్యా దోషాలు ఉన్నాయా అని అడుగుతున్నారండి. మంజుల గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 1 ఆగస్ట్ 1991 12:45 హైదరాబాద్లో పుట్టారండి. రాతి నక్షత్రం 3వ పాదం అండి. మీనరాశి, మీనలగ్నం, మీనలగ్నం లగ్న వర్గోత్తం అనేది, లగ్నంలో పూర్ణచంద్రుడు లగ్నమందు ఉంటాము, చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. గురుడు కూడా ఉచ్చస్థితి. జాతకంలో మంచి విద్యాయోగాలు, ఉద్యోగ యోగాలు బలంగా చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటి, కళత్ర సౌఖ్యం, సుఖ సౌఖ్యాలు
కంజుగల్ హ్యాపీనెస్ని మనం ఆలోచించినట్లయితే ప్రస్తుతం మీకు నడుస్తుంది శుక్ర మహాదశ అండి. శుక్రుడు తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు కలత్రకారకుడు ఆరో స్థానంలో ఉన్నాడు. ఆయన ఆరో స్థానంలో ఉన్నందుకు మీకు లగ్జరీస్ లైఫ్ మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఉండొచ్చు, కానీ కలత్ర సౌఖ్యాన్ని కొంత బలహీనపరుస్తారు. తర్వాత సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఆరో స్థానంలో ఉన్నారు. బుధ శుక్రులు ఆరో ఇంటుండటం అంత మంచిది కాదు. తర్వాత కుజుడు కూడా ఆరో ఇంట్ అంటే కుటుంబాధిపతి, సుఖాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి బుధ శుక్ర కుజులు ఆరో ఇంట ఉన్నారు, అది అంత మంచిది కాదు. పంచమలో రవి, ఇవన్నీ కూడా మీ జాతకంలో కొంత బలహీనతను కలిగిస్తున్నాయి. కానీ మీరు రవి బుధ కుజశుక్రులకి స్తోత్రాలు పఠించండి, ఏదన్నా జపాలైతే చేయించండి. నెక్స్ట్ మెయిల్లో మీ వారి యొక్క డీటెయిల్స్ కూడా పంపించినట్లయితే మరింత ఎక్కడ ఇబ్బంది వస్తుంది, మీ జాతకరీత్యా కలత్ర సౌఖ్యం తక్కువగా ఉంది, ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీ ఇద్దరు ఒక చోట ఉన్నా, అది యుఎస్లో కావచ్చు, కెనడాలో కావును, ఉన్నట్లయితే ఈస్ట్లో ఉంటే మీరు మీ వారు వెస్ట్లో ఉండటం ఇలా జరుగుతుంది దూరంగా. లేదంటే అవే మీ నుంచి కానీ వారి నుంచి కానీ మీరు కానీ వారు కానీ 3 అవర్స్ అవే ఫ్రమ్ యువర్ ప్లేస్లో జాబ్ రావటం, సపోజ్ లేదనుకో నైట్ షిఫ్ట్స్ రావటం, ఏదో రకంగా ఒక డిస్టర్బెన్స్ అనేది కంజుగల్ హ్యాపీనెస్లో ఈ యొక్క శుక్రుడు ఇస్తాడు. దానికి కారణం శుక్రుడు కాబట్టి ఈ పరిహారాలు చేయండి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించినట్లయితే కొంతవరకు ఉపశమనం వస్తుంది, చక్కటి ఫలితాలు పొందుతారు. మంజుల గారు, జై గురుదత్త అండి, శుభం. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉన్నప్పటికీ మీ యొక్క ఆలోచనలు సవ్యంగా లేకపోవటం వలన వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రెస్టారెంట్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అనుమతులు, లైసెన్సులు, దరఖాస్తు చేసుకోవడానికి మంచి సమయం. రాజకీయ నాయకులకు ఆనందంగా ఉంటుంది. చిత్రపరిశ్రమ వారు మాటను నిలుపుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. కళారంగం వారికి సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తుల యొక్క ప్రణాళికలు సవ్యంగా అమలుపరచడం వలన ఉన్నత స్థితిని పొందుతారు. స్త్రీలు మానసిక ఒత్తిడికి లోనవుతారు. నిరుద్యోగులకు ఈరోజు నిరాశజనకంగా ఉంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు లెదర్, పెయింట్ ఇండస్ట్రీ, డైరీ రంగంలో పెట్టినట్టే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తండ్రితో స్వల్ప విభేదాలు సూచిస్తున్నాయి. ఈరోజు తులారాశి వారికి కలిసి వచ్చే రంగు కేసరివర్ణం, అదుహ సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు పూర్తిగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందలేరు. 1-2 సార్లు ఆలోచించి చేసేటువంటి పనులలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి స్థిరాస్తులపై రుణ ప్రయత్నములు సఫలమవుతాయి. చిత్రపరిశ్రమ వారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. కళారంగం వారికి సుఫలితాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థల క్రయక్రమం లాభసాటిగా ఉన్నప్పటికీ నూతన రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ సరిచూసుకోవాలి. రాజకీయ నాయకులకు ఈరోజు సుఖం లోపిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు ఆశించిన మేరకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులను పూర్తి చేస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. స్త్రీలకు ప్రమోషన్ దిశగా చర్చలు జరుగుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు FMCG, ఫుడ్ ఇండస్ట్రీ, అగ్రోకెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరమవుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు ఉదారంగు, అదుహ సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనరాశి. ఈరోజు ధనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అధిక ఖర్చులు ఉండగలవు. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగువేయటం మంచిది. అధిక వడ్డీపై రుణాలు చేస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. రిసెట్ రంగం వారికి లావాదేవీలు ఎందు వ్యతిరేకత సూచిస్తుంది. రాజకీయ రంగం వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ రంగం వారికి సాధారణ ఫలితాలు కలుగుతాయి. విదేశీ వ్యాపారం ముందు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదుహ సంఖ్య 1. ఈరోజు చంద్రగ్రహ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. మందీప్ యుఎస్ నుంచి రాస్తున్నారు. నమస్కారం గురుగారు, గత 3 సంవత్సరాలుగా నేను యుఎస్లోనే ఉంటున్నాను. రేపు ఏప్రిల్కి నాకు వీసా అయిపోతుందండి. మళ్ళీ పికప్ అవుతుందా లేదా, మంచి ఉద్యోగం వస్తుందా, నా లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఆందోళన ఉన్నాను. జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయా, ముందుగా ఏదైనా పరిహారాలు చేసుకోవాలని మందీప్ అడుగుతున్నారండి. మందీప్, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 9/5/1994 రాత్రి 9:15 హైదరాబాద్లో జన్మించారండి. బ్రడే నక్షత్రం 1వ పాదం ధనుర్లగ్నం అండి, మేషరాశి జాతకులు. ఈ ధనుర్లగ్నానికి ప్రస్తుతం రవిదశ నడుస్తుంది. రవి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల గత 6 సంవత్సరాలు మీకు ఎటువంటి ఆటంకాలు లేదు, హ్యాపీగా నడిచి ఉంటుంది. రవి గురువులు పరస్పరం చూసుకోవటం,
జాతకానికి మంచిది. శని స్వక్షేత్రం ఉన్నాడు, ధనయోగాలు. అయితే 14/1/2020 నుండి 14/1/2020 మీకు అష్టమాధిపతి అనేటువంటి చంద్రుడు, క్షీణచంద్రుడు పంచమ స్థానంలో ఉన్నారు. అది మంచి కాదు, మంచిది కాదండి. నెక్స్ట్ టైం మీరు డెఫినెట్గా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని జాతకం చూపిస్తే దానికి ప్లాన్ బి అనేది రెడీ చేసుకోండి. అంటే మీరు కెనడాకి ప్రయత్నం చేస్తారా లేకపోతే ఇండియా వస్తారా, కొన్నాళ్ళు మళ్ళీ వెళ్తారా, ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మీకు 2020 జనవరి 14 నుంచి మొదలవుతున్నాయని ఇక్కడ తెలుస్తుంది. కావున చంద్రుడికి ఏం చేసుకోవాలని తెలుసుకుందాం. తర్వాత మీ జాతక రీతి 6 ఇంట్లో బుధకేతువులు. అంటే ఇక్కడ బుధకేతువు చంద్రుడికి పరిహారాలు చేయండి, రోజు స్తోత్రాలు పఠించండి. జాతకంలో గురుడు చంద్రగ్రహాన్ని లగ్నాధిపతి ఉండి వీక్షిస్తున్నారు కావున కొంత ఇబ్బంది పెట్టినా, సపోజ్ అక్కడి నుంచి కెనడా ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అక్కడికి మీకు ప్రాబ్లం లేకుండా లభించడానికి. తర్వాత మీరు నెక్స్ట్ ప్లాన్లో యుఎస్ ప్లాన్ చేసుకోండి. ఏదైనా సరే బైపాస్లో మీరు వెళ్ళాలి తప్పితే చంద్రదశలో డైరెక్ట్గా వెళ్ళాలంటే మీకు రాదు, చాలా ఇబ్బంది పడతారు, మెంటల్ ఎగునికి గురవుతారు. కావున చంద్ర బుధ కేతు స్తోత్రాలు పఠించండి, దుర్గమ్మవారిని ఆరాధించండి. ఇండియాలో ఉన్న మీ అమ్మవారికి అమ్మగారికి చెప్పేసి చంద్ర బుధ కేతులకి జపము, క్షీర తరపున హోమం దానం చేయించండి. అంతా మంచి జరుగుతుంది. జై గురుదత్త అండి. శుభం. మరొక మెయిల్ చూద్దామండి. ఈమెయిల్ రవికిరణ్ గారు రాస్తున్నారు యుఎస్ నుంచి. వారు వాళ్ళ అబ్బాయి సుదీప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. నమస్కారం గురుగారు, మా అబ్బాయి 2018లో పుట్టాడు. మైల్ స్టోన్స్లో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నాయి, సరిగా నిలబడలేడు. డాక్టర్ని అడిగితే కొద్దిగా జెనెటికల్ డిజార్డర్ ఉందేమో అని అంటున్నారు. టెస్టింగ్గా పూర్తిగా చేయించలేదు. జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయా, పుట్టినప్పుడు ఎటువంటి దోషాలు లేవని చెప్పారు, జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయి, అలా జరగడానికి గల కారణాలు ఏంటి, మా అబ్బాయికి ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని రవికిరణ్ గారు రాశారండి. రవికిరణ్ గారు తప్పకుండా తెలుసుకుందామండి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి సుదీప్ 17/10/2018 ఉదయం 8:25 సికింద్రాబాద్లో పుట్టాడు. ఉత్తరాషాఢ 3వ పాదం అండి. మకర రాశి తులాలగ్నం. తులాలగ్నానికి ఉత్తరాషాఢ నక్షత్రం ఎటువంటి దోషాల్లో, మకర లగ్నానికి లగ్నంలో బుధ శుక్రులు చాలా బలమైనటువంటి యోగాలు, మరి ఎందువల్ల ఇబ్బందులు వచ్చాయి అంటే ఇక్కడ చూడండి. ఎప్పుడైనా మనం గతంలో కూడా చెప్పుకుంటామండి, జ్యోతిర్వైద్యం గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక పాపగ్రహం యొక్క మహర్దశ, ఇంకో పాపగ్రహం యొక్క అంతర్దశలు పుట్టినప్పుడు కంజీనియల్ డిసీజు, జెనెటికల్ డిజార్డర్సు, కంజీనియల్ హార్ట్ డిసీజు, క్రానిక్ ఇష్యూసు, ఇమ్యునో మాడ్యులేటరీ డిసీజెసు, అలాంటివి ఏదో ఒక క్రానిక్ డిజీజ్ రావడానికి కారణమవుతుంది అని జ్యోతిర్వైద్యం చెప్తుందండి. అయితే ఈ అబ్బాయి ఉత్తరాషాఢ నక్షత్రం రవిశనిలో పుట్టాడు. రవి మహర్దశలో శని అంతా పుట్టారు. రవి వేయంలో ఉండి శనితో చూడబడుతున్నారు. లాభస్థానానికి రవి రాహు యొక్క పాపార్గలం. ఇప్పుడు చూడండి, సరిగ్గా నిలబడలేకపోవడానికి కారణం 11th హౌస్ ఎప్పుడు కూడా కాళ్ళని చూపిస్తుంది. మోకాళ్ళ కింద భాగం అంతా 11th హౌస్, ఫీట్ వచ్చేసి 12th హౌస్ అనమాట. 11th హౌస్కి పాపార్గలం ఏర్పడింది. 11వ స్థానానికి 12వ స్థానంలో రవి, 10వ స్థానంలో రాహు ఉన్నారు. అంటే 11th హౌస్లో పాపార్గలం ఏర్పడినప్పుడు డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి. అందరికీ ఇలా జరుగుతుందని కాదండి. ఇక్కడ అబ్బాయి రవి రాహు కర్మశిష్ట దశలో పుట్టాడు. తర్వాత రవి ఈ జాతకానికి కుజకేతులు కలయిక, చంద్రకేతు కుజులు కలయిక అంత మంచిది కాదు. చంద్రకేతులు కలిసినప్పుడు మైండ్ మీద ఎప్పుడు డిస్టర్బెన్స్ని ఇస్తాడు, కమాండ్ ఫాలో అవడం కష్టం అనేది చూపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే లగ్నాధిపతి లగ్నంలో ఉంటాము, లగ్నం ముందు బుధుడు ఉంటాము, చాలా అదృష్టము. కావున మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్థితి 2021 సెప్టెంబర్ దాకా నిర్ధారణ అవ్వదు, చికాకు చికాకుగా ఉంటుంది. ఫైనల్గా ఇదంతా కూడా ఒక పాసింగ్ క్లౌడ్ లాగా మీరు మర్చిపోతారు. కావున ఈలోగా మీరు ఏం చేయించాలి అంటే రవి శని కేతు గురులకి జపం చేయించండి. సౌర అష్టాక్షరి జపము, దశాంశ హోమం చేయండి. మీరు కూడా అబ్బాయి పేరు చెప్పి ఈ స్తోత్రాలు, నవగ్రహ స్తోత్రాలు పఠించండి. తప్పనిసరిగా అబ్బాయికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు 2020 ఏప్రిల్ నుండి 2020 సెప్టెంబర్ మధ్యలో ఒక 5 మంత్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఒకవేళ హై ఫీవర్ వస్తే కనుక కన్వల్షన్స్ వస్తాయి. ఎందుకు అలా జరుగుతుంది? చంద్రకేతు కుజులక కలయిక. అందువలన ఆ రవి దశలో కేతు అంత దశ వేయంలో రవి ఉన్నారు. ఈ స్థితి అది ఒకటి, అది హై ఫీవర్స్ రావడం వల్ల కన్వెన్షన్స్. రెండోది ఈ జలగండం అంటారు చూసారా, ఏదన్నా సరే ఇక్కడ అక్కడైతే మీరు యూఎస్లో ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు రావచ్చు. అదే ఇండియా కనుక వచ్చాడనుకున్నప్పుడు ఈ సంప్స్ సరిగా లేకపోవటం, సంపులు అపార్ట్మెంట్లో సంపు ఇవన్నీ ఉంటాయి చూసారా, అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ చంద్రకేతు కుజులు కలయిక, వీటిని అధిగమించడానికి చంద్రకేతువు శని రవికి జపాలు చేయించడము, సౌరాష్ట్రాక్షర జపం చేయించడము, 20 ఏప్రిల్లో తప్పనిసరిగా ఈ 4 గ్రహాలకి జపము, మృత్యుంజయ హోమం, మృత్యుంజయ జపం చేయించండి. అబ్బాయి లైఫ్ బాగుంటుంది. రాబోయేటువంటి చంద్రదశ పూర్ణ చంద్రుడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు, ఆయుష్ బలంగా ఉంది, అన్నీ క్లియర్ అవుతాయి. ఇదంతా పాసింగ్ క్లౌడ్, రవిదశ వలన వచ్చేటువంటి ఇబ్బందులు. జై గురుదత్త అండి. రవికిరణ్ గారు శుభం. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ధనయోగాలు కలుగుతాయి, కళాకారులకు మంచి గుర్తింపు ఉంటుంది, రాజకీయ రంగం వారు నూతన కార్యాచరణ చేపడతారు, ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగం ముందు ఆశించినటువంటి ధనయోగాలు సూచిస్తున్నాయి, ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు,
ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫైనాన్స్ గోల్డ్ ఐరన్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో బంధుమిత్రులు రాకతో ఆనందంగా ఉంటారు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, అధుహ సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు పనులు జాప్యం అవ్వటం వల్ల మానసిక ఆందోళన ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారిత్య ప్రయాణములు ధన్నష్టాన్ని సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు ఆసక్తిని కనబరుస్తారు. రెస్ట్ రంగం వారు కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది. రాజకీయ నాయకులకు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీ అవటకు అవకాశం కలదు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు హాస్పిటాలిటీ, కాపర్, పెట్రోలియం రంగంలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో మీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం అవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరివర్ణం, అధుహ సంఖ్య 5. ఈరోజు ఆదిత్య హృదయం పఠించడం వలన కుంభరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. చివరగా మీనరాశి. ఈరోజు మీనరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీకున్నటువంటి పూర్వ అనుభవంతో వ్యాపారాన్ని నడిపిస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు ఫైనాన్స్ రంగం వారికి ధనాభివృద్ధి ఉంటుంది. రెస్ట్ రంగం వారికి మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు శ్రమకు తగినటువంటి ఫలితం దక్కుతుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అధికారులతో ఇబ్బందులు తప్పవు. చిత్రపరిశ్రమ వారికి ఆర్థికంగా బాగున్నప్పటికీ వృత్తిలో అనుకుని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఫలితములు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, గవర్నమెంట్, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలతో గడుపుతారు. దంపతుల మధ్య గతంలో ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య ప్రయత్నములు ఫలిస్తాయి. ఈరోజు మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, అధుహ సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈనాటి శుభయోగం కార్యక్రమం. జై గురుదేవ దత్త. గురువుగారి సమక్షంలో సికింద్రాబాదు పీఠమునందు అన్ని రకాల జపాలు, హోమాలు నిర్వహింపబడును. ప్రతినెలా మూలానక్షత్రం రోజున లోక కళ్యాణార్థం సరస్వతీ హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం మొదలైన కార్యక్రమాలు నిర్వహింపబడును. మీ గోత్రనామాదులతో పూజ చేయించుకోదలచిన వారు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9701733366, 9701933366,